తాము పేడ్ ఆర్టిస్టులు కాదు నిజమైన రైతులు అంటూ రాజధాని రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు। తుల్లూరులోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నలుగురు రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు। అయితే రంగంలోకి దిగిన పోలీసులు కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదంటూ వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు। రాజధాని గ్రామాల్లో వైసీపీ నాయకులు పర్యటిస్తే తాము నిజమైన రైతులమో పేడ్ ఆర్టిస్టులమో అర్థమవుతుందని వారు కోరారు। सुभाष चंद्र बोस विग्रह उदय पद गंटल ना सायंत्र गंटल दाक एंडलासनि मे नमे रूचो जरिए दाखी पोली वारे पैन आर्डर वाई विधा धर्ना चयकू मिम्मेल अरेस्ट मम्मी पोली स्टेशन तस्कना मैं चुनाव सायंत्र दाक मे एंडला మేము నిజమైన రైతులమని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం। 5 గంటల తర్వాత మనల్ని అరెస్ట్ చేసుకోండి, మేము వస్తాము, మేము స్వచ్ఛందంగానే వస్తాము చెబుతున్నా గానీ కాదు, ఎటువంటి పరిస్థితులు మీరు ఇక్కడ కూర్చోడానికి ఇల్లేదని చెప్పి పోలీస్ వారు మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరుగుతుంది। ఏమైంది రోజు అడుగుతాండి మామా కనబడతలేదు అందుకు అదేది ఎంత కెనది ఇంట్లో అంటే ఆయన మొహం కప్పేస్తున్నాడు జెండా అటుంది పెదపరిమి రైతుల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 294 రోజుకు చేరాయి। రైతులు ప్లకార్డులు చేదమోని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు। భూములు ఇచ్చాం రోడ్డును పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు। న్యాయం అడిగితే కేసులు పెడతారని ప్రశ్నించారు। ఇప్పటికైనా సీఎం జగన్ రాజధానిపై సానుకూలంగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు। రైతు రాజని సామెత ఉంది కదా, రైతు రైతు లేనిదే రాజ్యం లేదు। రైతులు సుభిష్టంగా ఆనందంగా ఉంటేనే ఏదైనా ఆంధ్ర రాష్ట్రం గాని ఏ రాష్ట్రమైనా ఆనందంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళేది। ఆ రైతే రాజే అన్న పదాన్ని మీరు తొంగలో దొక్కేసి అసలు మీరు రైతులు అంటే ఎంతలా కనబడుతున్నారు? మట్టి పిసుక్కొని గోసీలు కట్టుకొని పైకి ఎగ్గట్టుకొని ఉండాలా అంటే కల్చర్ లేదా? ఎప్పటి నుంచో కృష్ణా గుంటూరు జిల్లాలంటే మామూలుగా ఆర్థికంగా కానీ టెక్నికల్గా కానీ మామూలుగా కల్చర్ అనేది ఇక్కడి నుంచే పుట్టింది। రైతు అంటే మట్టి పిసుక్కోవాలి, అంటే డ్రెస్సులు వేసుకోకూడదా?